Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తుప్పు పప్పు మీకు దమ్ముందా? ఏకి పారేసిన విజయసాయిరెడ్డి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును మరోమారి టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో మళ్లీ నిత్యం చంద్రబాబును లోకేష్ను టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 40 వసంతాల టీడీపీ ప్రస్థానం లోగోను ఆవిష్కరించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీఆర్ స్థాపించిన ఉద్దేశాన్ని వెల్లడించి టీడీపీ 40 సంవత్సరాల ప్రస్థానం సందర్భంగా ఘనంగా వేడుకలు చేయాలని నిర్ణయించారు. దీనిపై తెలుగుదేశం పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబును ఘాటుగా విమర్శించారు విజయసాయిరెడ్డి. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అయితే తుప్పు పప్పు నాయుళ్లు మాత్రం అర్ధశతకం కొట్టేదాకా కూడా బతకనిచ్చేలా లేరు అని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలే ఆఖరి పోరాటం, ఆపై అస్త్ర సన్యాసం అనేలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితులని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి పార్టీ స్థాపించిన చోట ఒక్క ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణలో జెండా పీకేసింది అంటూ చంద్రబాబును విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో టీడీపీ వ్యవస్థాపక దినం నాడైన చంద్రబాబు ఎన్టీఆర్కు చేసిన నమ్మక ద్రోహంపై పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2 రూపాయల కిలో బియ్యం రద్దు పైన లిక్కర్ కంపెనీలు విధించిన 2000 కోట్లకు కక్కుర్తపడి నిషేధం ఎత్తేయడం పైన జవాబు చెప్పే దమ్ముందా చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు చెప్పే అబద్ధాలను లయ డిటెక్టర్లు కూడా పసిగట్టలేవు అంటూ వ్యాఖ్యానించారు. నంగి నంగిగా నిజాలు తప్ప ఇంకేవీ తెలియవన్నట్లుగా ఉంటాయి దళారి మాటలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 240 లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చింది ఈయనే అని అసెంబ్లీ సాక్షిగా జగన్ ఆధారాలు చూపారని పేర్కొన్నారు. అయినా పాడిన పాటే పాడుతున్నారు చంద్రబాబు అండ్ బ్యాచ్ అంటూ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు.